ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందా లేదా, లేకపోతే అసలు మీ దృష్టికి వచ్చిందా లేదా అని చెప్పండి అధ్యక్ష. అసలు భవన కార్మికులు సరిగ్గా పనులు చేస్తున్నారా లేదా చెప్పండి. రమేష్ అధ్యక్ష, ఇసుక లేక భవన కార్మికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అధ్యక్ష. కానీ ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా, మంత్రి గారు చెప్పినట్టుగా, ఇసుక అంతా కూడా అధ్యక్ష నదుల్లో లేదు, అది నదుల్లో లేదు, కాలువలో లేదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్త పొట్టల్లో ఉంది అధ్యక్ష. అది మొత్తం కూడా కక్కిస్తే ఇసుక మొత్తం కూడా బయటకు వస్తుంది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దయచేసి అడుగుతా ఉన్నా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద పన్ను వేసింది అధ్యక్ష. 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి అధ్యక్ష. పెనాల్టీ అంటే అధ్యక్ష, నదిలో మొత్తం, కృష్ణా నదిలో ఉన్న ఇసుక మొత్తం కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం కూడా దోచుకున్నారు కాబట్టి అధ్యక్ష 100 కోట్ల రూపాయలు పైన వేసింది అధ్యక్ష. ఇది తెలుసుకోకుండా ఈ రోజున లక్షలాది మంది భవన కార్మికుల పొట్ట కొట్టింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా వీరంతా కూడా దోచుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి మంత్రివర్గంలో ఉన్న వీళ్ళందరూ రమేష్ ప్లీజ్ అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికే నేను చాలా క్లియర్ గా చెప్పాను లేబర్ గురించి. మాకందరికీ కూడా బాధ ఉంది. మరి ఒక డివాస్టేషన్, మరి శాండ్ మాఫియా దగ్గర నుంచి లాక్కొని తిరిగి మళ్ళా ఒక ఆర్డర్లో పెట్టాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రభుత్వం ఉన్న పదంగా ఏదంటే అది చెప్పలేదు, చెప్పిన తర్వాత చేయాలా. మరి మంచి పేరు రావాలని మేము ఈ ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. మరి శాండ్ స్మగ్లింగ్ నుంచి, శాండ్ మాఫియా నుంచి తీసుకొని ఈరోజు తిరిగి మళ్ళా మేము టెండర్లు పిలగలేమంటే దాని గురించి మీరు ఆలోచన చేయాలా. లేబర్ కోసం కూడా పిలిచాము, డేట్లతో కూడా చెప్పాము. లేబర్ కూడా ఇబ్బందులన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి వారికి తొందరగా పరిష్కరించాలని చెప్పి పెట్టాము. మరి ఆ డేట్లన్నీ ఇచ్చినా కూడా మాకు అడిగింది వేరే, చెప్పేది వేరే అంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కావాలంటే మళ్ళా వెళ్ళిపోయి స్మగ్లింగ్ చేస్తామంటే కేసులు వీసులు పెట్టేదానికి ఏమి ఇబ్బంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.